శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అమ్మవారిని నవరాత్రులలో ఆరాధిస్తే ఎన్ని జీవితాలు మారేయి ఎంత మందిని అమ్మవారు ఆప్యాయంగా స్పృశించారు అనేది మనం గత కొన్ని రోజులుగా చెప్పుకుంటున్నాం కదా ఈరోజు ఒక సోదరి పంపించిన లీల గురించి చెప్తా ఈ సోదరి యుఎస్ నుంచి పంపించారు ఇది గోప్యత కోసం అని చెప్పి ఆవిడ పేరు ఈమెయిల్ ఐడి వాళ్ళ ప్లేస్ అవన్నీ మా అడ్మిన్ మాస్క్ చేశాడు ఇందులో మన జీవితంలో నేర్చుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి ఏమిటంటే వాళ్ళ భర్తని జాబ్లోంచి తీసేసారట ఆయన ఆ కంపెనీలో పదిహేను సంవత్సరాలు పనిచేసి ఆ ప్రాజెక్ట్లో ఎంతో కీలకమైన పొజిషన్లో ఉన్నారట బడ్జెట్ ఇష్యూస్తో తీసేసేరట పదిహేనేళ్ళు పనిచేసిన కంపెనీలో నా అంత పాప ఆయన అల్లాడిపోయేట అప్పుడు సోదరు రాస్తోంది ఆ సమయంలో నా భర్తని నేను పసిపిల్ల వాళ్ళ కాపాడుకున్నాను అని నాకు ఆ వాక్యం విని తల్లి ఒళ్ళు పులకించిపోయిందమ్మా నువ్వు రాసింది చూసి నాకు ఎంత సంతోషం వేసిందో చూడండి సామాన్యంగా భర్త ఉద్యోగం పోయి ఇంటికి వచ్చాడు అనుకోండి ఎలాగో నువ్వు ఉద్యోగానికి వెళ్ళటం లేదు కదా రా నాకు వచ్చి అని అడిగే వాళ్ళు ఉంటారు అలా కాకుండా భర్తని ఒక పసిపాపలాగా ఇంత ఆప్యాయంగా చూసుకుందా తల్లి అంటే ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇలా ఉన్న కాపరాలే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు నిలబడి దంపతులు అని కీర్తింపబడతారు నాకు ఎంత సంతోషం వేసిందో అసలు ఆ లైన్ చూసి అందుకని చెప్తున్నాను సరే ఇంతకీ వీళ్ళు ఏం చేశారట యుఎస్లోనే ఒక చోట అమ్మవారి ఆలయం ఉందిట అక్కడ దసరా నవరాత్రుల ఉత్సవం జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ డబ్బులు కట్టి ప్రతిరోజు కుంకుమ పూజ చేసుకోవడానికి టికెట్ తీసుకున్నారు తీసుకుని ఆ కుంకుమ పూజ చేసేసరికి సరిగ్గా తొమ్మిది రోజులు నవరాత్రులు పూర్తయ్యాయి విచిత్రం ఏమిటి అంటే ఏ కంపెనీలో అయితే ఉద్యోగం పోయిందో ఆ కంపెనీకి క్లయింట్ ఉంటాడు కదా అంటే సామాన్యంగా సర్వీసెస్ కంపెనీస్లో క్లయింట్ కోసం పనిచేస్తారు కదా ఆ క్లయింట్ ఫోన్ చేసి అరే ఆయన్ని ఎలా తీసేస్తారో మళ్ళీ తెప్పించుకు తీరాల్సిందే జాబ్లోకి అని దెబ్బలాడేట క్లయింట్ దెబ్బలాడితే కస్టమర్ దెబ్బలాడితే ఇంక కంపెనీ చేసేది ఏమీ లేదు వెంటనే నువ్వు వచ్చి రీజాయిన్ అవ్వు అని ఇమెయిల్ పంపించారట నవరాత్రి అయ్యేసరికి అంటే ఒకసారి జాబ్ పోయాక వెంటనే నువ్వు వచ్చి రీజాయిన్ అవ్వని ఏ కంపెనీ అయినా పంపించడం ఇంపాసిబుల్ సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళందరికీ తెలుసు కానీ ఎంత అద్భుతమైన సంఘటన ఇది దాంతో తల్లి నాకు ఏడుపు వచ్చేసిందండి ఏడ్చేసానో అప్పటి నుంచి కుదిరినప్పుడల్లా అమ్మవారిని పూజించుకుంటున్నాను అని రాశారు అమ్మ గుర్తుపెట్టుకోండి ఈ పూజ చేస్తే ఈ రిజల్ట్ వస్తుందా ఈ పూజ చేస్తే ఈ జబ్బు తగ్గుతుందా అదేమీ టాబ్లెట్ కాదు ఆ మెడికల్ షాప్కి వెళ్ళి అడిగి కొనుక్కుని వేసుకోవడానికి పూజ అనేది మన జీవన విధానాన్ని మారుస్తుంది ఏ దేవత అయినా అమ్మవారైనా విష్ణుమూర్తి అయినా శివుడైనా గణపతి అయినా ఆంజనేయ స్వామి అయినా ఏదో ఒక దేవత పాదాలు పట్టుకుని ప్రతిరోజు పది నిమిషాలు పూజ చేయడం నేర్చుకోండి పది నిమిషాలు పూజ మన జీవితానికి ఏం భారం కాదు కదా చక్కగా దేవత ఆరాధన చేసుకోండి చూడండి జీవితాన్ని ఎలా మారుస్తుంది ఆరాధన అన్నదానికి ఇలాంటి సంఘటనలే నిదర్శనం మాత్రే మహా అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోని మూడు ఛానల్స్గా విభజించాం మూడు ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి